హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురిమ రెసిపీస్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ దోశ. దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ఏ విధంగా కలుపుకోవాలి, అలాగే దోశల్ని ఏ విధంగా వేసుకోవాలో ప్రాసెస్ మొత్తం ఈరోజు చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసు మినప్పప్పును తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకుంటారో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని వేసి దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని నీటిని వంపేసుకోవాలి. ఇలా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ రాత్రంతా వీలు కాకపోతే 4 to 5 అవర్స్ కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా చేతితో ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచుకోవడం వల్ల పిండి బాగా పులిసి మనకు పిండి అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం దోశ వేసుకోవడానికి వేరే బౌల్లోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దోశలు వేసుకోవడానికి కావాల్సినట్టుగా కాస్త గరిట జారుడుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినట్టుగా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశ పిండి మొత్తంలో ఉప్పు వేసుకుంటే బాగుండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా గరిటెతో పిండిని వేసుకొని గరిట వెనుక నుండి ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల దోశ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిపై నుండి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవడం వల్ల దోశ మనకు 2 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకు దోశ రెడీ అయినట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. దోశ కూడా మనకు చాలా క్రిస్పీగా వచ్చేసింది. ఇప్పుడు మరొక దోశను కూడా వేసుకొని చూద్దాం. ఈ విధంగా గరిటెతో పిండి వేసుకొని ఇలా గరిట వెనుక నుండి దోశని ఈ విధంగా తిప్పుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే 2 నిమిషాల్లో మనకు దోశ బాగా కాలుతుంది. మీరు కాస్త క్రిస్పీగా కాకుండా మెత్తగా ఉండాలంటే పిండిని కాస్త పలుచగా కలుపుకుంటే దోశలు మెత్తగా వస్తాయి. కాస్త క్రిస్పీగా కావాలనుకుంటే కాస్త చిక్కగా కలుపుకుంటే ఈ విధంగా కాస్త క్రిస్పీగా వస్తాయి. ఇలా దోశ రెడీ అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. దోశల్ని చాలా ఈజీ ప్రాసెస్తో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు పంపించండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.